అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి? ఎస్, టీడీపీ రెండవ లిస్టు నేపథ్యంలో 34 మంది అభ్యర్థులతో రెండవ లిస్టు ప్రకటించిన నేపథ్యంలో ఉమ్మడి అనంతపురం జిల్లా పుట్టపర్తి సీటు పల్లె రఘునాథ్ రెడ్డి కుమార్తె పల్లె సింధూరాకి కేటాయించడం పట్ల తీవ్రస్థాయిలో నిరసనలు, ఆగ్రహజ్వాలం ఎక్కువవుతున్నాయి. చంద్రబాబు నివాసం వద్ద పుట్టపర్తి నియోజకవర్గానికి సంబంధించిన నేతలు ఆందోళన చేస్తున్నారు. కావాలనే మనల్ని మోసం చేశారు, ఒడ్డేర కమ్యూనిటీ బీసీ కమ్యూనిటీకి సీట్ ఇవ్వకుండా అడుగున్నారని కూడా వీళ్ళంతా చంద్రబాబు నివాసం వద్ద ఆందోళన చేస్తున్నారు. కొంతమంది వాళ్ళతో మాట్లాడదాం. ఎందుకంటే మీరు ఎందుకు ఇక్కడ ఆందోళన చేస్తున్నారు చంద్రబాబు నివాసం? సార్, ఒకటే, గౌరవనీయులు నారా లోకేష్ బాబు గారు యువగలం పాదయాత్రలో వడ్డేర్లకు అసెంబ్లీలో నా పక్కలో గుచ్చిపెట్టుకుంటానని చెప్పి అనేక హామీలు ఇచ్చి ప్రతి ప్రోగ్రాంలో ఈ రాష్ట్రంలో 35 లక్షల మంది వడ్డేర్లు ఉన్నారు. ఇంతవరకు వెనుకబడిన కులాలకు అవకాశంగా వడ్డేరు కులానికి అవకాశం ఇస్తామని చెప్పేసి ఎన్నో హామీలు ఇచ్చారు గౌరవ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు. ఈ పొద్దు వడ్డేర్లను వంశించి వడ్డేర్లు ఈ వడ్డేర్లు తక్కువ జాతి అని ఈ రాష్ట్రంలో ఉన్న వడ్డేర్లందరినీ ఈ విధంగా మోసం చేయడం, మళ్ళీ బీసీల పార్టీ అని చెప్పుకోవడం చాలా బాధాకరం, చాలా దుర్మార్గం. ఓకే, మీరేం చెప్తారు? ఎందుకంటే మీరు వడ్డేర్ కమ్యూనిటీ అంటున్నారు, మీకేమన్నా చంద్రబాబు 24లో సీట్ ఇస్తాను హామీ ఇచ్చారా? ఎందుకు సార్? మాకు, మేము 2014లో మా టికెట్ అడిగాం. ఆ రోజు టికెట్ ఇవ్వకపోతే మా కమ్యూనిటీ అంతా కలిసి మొత్తం అనంతపురం జిల్లా 14 నియోజకవర్గంలో ఉన్న నాయకులు, రాష్ట్రంలో నాయకులంతా కలిసి నన్ను నామినేషన్ వేయించడం జరిగింది ఇండిపెండెంట్గా. ఆ నామినేషన్ని నా తిరుపతి చంద్రబాబు సార్ నన్ను మా మా కులస్థలందరినీ పిలిపించుకొని మీకు ఎమ్మెల్సీను ఇంకా ఏదైనా పదవులు ఇస్తామని చెప్పేసి చేసి ఒక మాకు ఇవ్వలేదు. 2019లో కూడా అలాగే చేశాం. మళ్ళీ నేను నామినేషన్ వేస్తే దాని తర్వాత ఆయన కూడా అదే పనిగా నన్ను ఒక్కడనే పిలిపించుకుని ఆ రోజు న్యాయం చేస్తానని చెప్పి భుజం తట్టి ఎయిర్పోర్ట్లో పుట్టపర్తి సాయిబాబు సాక్షిగా, వెంకటేశ్వర స్వామి సాక్షిగా ఆ రోజు చెప్పాడు ఆయన. ఈరోజు మాకు ఇంతవరకు నిన్నటి వరకు కూడా వడ్డర్లకు ఇస్తున్నాం అని చెప్పేసి ఇంత కష్టపడి మేమంతా వీళ్ళు కూడా మా బ్రదర్స్ వీళ్ళంతా వీళ్ళు కూడా ఒక 3-4 ఏళ్ళ నుంచి కష్టపడుతున్నారు, పార్టీలో పనిచేస్తున్నారు. 20 నేను ఈయన 20 ఏళ్ళ నుంచి చేస్తున్నాడు. నేను పార్టీలు 25 సంవత్సరాలు నాకు బుద్ధి వచ్చిన నుంచి పార్టీలో ఉన్నాం. 25 సంవత్సరాల్లో నాకు సంఘాల అనుభవం ఉంది. ఇప్పుడు 12 ఏళ్ళ నుంచి దీని మీద ఈ పార్టీ టికెట్ కోసం తిరుగుతున్నా. రాష్ట్రంలో మా పుట్టపర్తిలో ఎవరైనా అడగ నా పేరు తెలుసు, మా వాళ్ళకి కాదు పక్కన వాళ్ళకు పక్కన కమ్యూనిటీ కూడా అడిగి తెలుసు బాగా. అంత మేము చేస్తుండేది ఈ రాష్ట్రం. ఇప్పుడు మాకు ఈరోజు వేరే వాళ్ళకి ఇచ్చినట్లు ప్రకటిస్తారు. మేము మా పరిస్థితి ఏం కావాలి? మాకు ఇంత అన్యాయం చేయడం ఇది ఇది పద్ధతి. మమ్మల్ని 4-6 మంది ఉన్నాం, మేము లోపలికి తీసుకోమన్నా కూడా మమ్మల్ని పక్కన బండి తీసుకొచ్చి బండి దొప్పించేదానికి లేకుంటే మమ్మల్ని ఎత్తేయడానికి వస్తారా? ఇప్పుడు 30 లక్షల ఓట్లు ఉన్నాయి, ఏ విధంగా మమ్మల్ని పక్క దొప్పితే నువ్వు తీసుకోగలవా? ఎందుకంటే వడ్డేరా సమాజ వర్గానికి మీకు సీటు బీసీకి ఇవ్వాలనుకుంటున్నారు, కానీ అక్కడ ఎందుకంటే పల్లె రఘునాథ్ రెడ్డి ఇదంతా చేశారనుకుంటున్నారు. నిజంగా అండి, పల్లె నగరాథ రెడ్డి మీద అనేకమైన అవినీతి ఉంది అతని దగ్గర. అతను బీసీలంతా వ్యతిరేకమైనారు. ఆడికి బోయ కులమైతేనేమి, బల్జ కులమైతేనేమి, కమ్మ కులమైతేనేమి, ప్రతి ఒక్కరు వచ్చి నారా లోకేష్కి ప్రతి ఒక్కరు చెప్పుకున్నారు పల్లె నగరాథ రెడ్డికి ఇస్తే ఈసారి ఖచ్చితంగా ఓడిస్తాము అని. అత్యంతంగా 55,000 ఓట్లున్న ఒడ్డెర కులానికి ఈసారి అవకాశం కలిగించండి, ఖచ్చితంగా మీకు మేము గెలిపించుకొని వస్తామని ప్రతి సమాజ వర్గం కూడా మాట ఇచ్చింది. ఇదే పోయిన నెలలో 27వ తారీఖు నారా లోకేష్ బాబు కూడా చేతులకు చేయేసి మీకు ఖచ్చితంగా మీకు అసెంబ్లీ టికెట్ ఇస్తున్నాము, ఖచ్చితంగా అసెంబ్లీ టికెట్లు అసెంబ్లీలోకి పంపిస్తామని మాట ఇచ్చి మాకు నిన్నటి కూడా అచ్చెన్నాయుడు, రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కూడా నిన్నటి రోజు కూడా మాకు చెప్పినాడు ఒడ్డెర కులానికి ఖచ్చితంగా మేము ఇస్తున్నాము, రాష్ట్రంలో ఎక్కడే లేదు పుట్టపత్రలు ఇస్తున్నామని చెప్పి మోసం చేసినారు. ఇది మా ఓట్లు కాబట్టవా? టీడీపీ బీసీలు పార్టీలని చెప్పుకుంటూ ఎందుకు ఒక కులాన్ని మోసం చేస్తున్నారని ఈరోజు మీడియా ద్వారా సూటిగా అడుగుతున్నాయి కూడా చెప్తున్నారు. బీసీలకి సీట్ ఇస్తానని అచ్చెన్నాయుడు కూడా హామీ ఇచ్చారు కానీ ఇవ్వలేదని కూడా వీళ్ళంతా చెప్తున్నారు. ఖచ్చితంగా ఒడ్డేర సామాజిక వర్గానికి చంద్రబాబు తెలుగుదేశం అన్యాయం చేసిందని వీళ్ళంతా చెప్తున్నారు. కెమెరా పర్సన్ విజయ్తో రాయేష్ ఆర్టీవీ ఉండవల్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.